Doctor Garu Manangar Vesi Abe the Samacharalu. Tanaku coronary artery Vyadi Mundi. Athaniki mood artery loni blockage lundai. Oka artery ki stunt visaru. Aite bypass surgery change and yani doctor chiparu. Kani mananaku sastri chickets anti chala bahim. Sastri chickets a lakunda. Vere ethra chickets emenunda salahai vandin adutunaru. E presniku doctor Gasamathanam, Iputelskundam. మనకు గుండె రక్తనాళాల్లో అందరికీ మూడు రక్తనాళాలు ఉంటాయి అంటే ఎల్ఏడి ఎల్6 రైట్ కోరనరీ అంటాము ఈ ఎల్ఏడి ఎల్6 అనేది లెఫ్ట్ కోరనరీ ఆర్టరీ నుంచి అంటే రెండు మేజర్ బ్రాంచెస్ డివైడ్ అయిపోయి ఎల్ఏడి ఎల్6 లాగా ఉంటుంది మనం ఏంటంటే మూడు రక్తనాళాలు బ్లాక్ ఉన్నప్పుడు ట్రిపుల్ వెజల్ డిసీజ్ మూడు రక్తనాళాలు బ్లాక్స్ అంటాము నార్మల్గా ఏంటంటే మనకు లెఫ్ట్ మెయిన్ వెజల్ డిసీజ్లో కానీ లేకుంటే మూడిట్లో బ్లాక్ ఉండి హార్ట్ పంపింగ్ డిఫెక్ట్ ఉన్నప్పుడు పర్టికులర్లీ వీళ్ళు డయాబెటీస్ తోటి సఫర్ అయినప్పుడు వీళ్ళకు బైపాస్ రిజల్ట్స్ బెటర్ ఉంటాయి లాంగ్ టర్మ్ లోపల బట్ కొద్దిమందికి ఏంటంటే అంటే రెండు రకాలుగా మా పేషెంట్స్ సర్జరీకి విల్లింగ్ ఉండరు ఒకటి ఏంటంటే అంటే దే హ్యావ్ టు ఓపెన్ చెస్ట్ పెద్ద స్కార్ ఉంటుంది స్టర్నం మీద జనరల్ అనస్థీషియా బ్లడ్ ఇవన్నీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అంటే ఒక 2-3 డేస్ ఒక 1-2 డేస్ వెంటిలేటర్ మీద ఉంటారు కాబట్టి కొద్దిమంది దానికి విల్లింగ్ ఉండరు సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇవాళ రేపు స్టెంట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అంటే విత్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మెజారిటీకి వెన్ దే ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ సర్జరీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే సర్జరీకి సూటబుల్ ఉండరు అంటే మనకు లంగ్లో బాగా ఉబ్బసం లాంటి జబ్బులు ఉండి లేకుంటే కిడ్నీ జబ్బు ఉండి లేకుంటే స్ట్రోక్ వచ్చింది ప్రీవియస్గా అప్పుడు అనస్థీషియా తట్టుకోరు కాబట్టి పెరీ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పెరిఫెరల్ వాస్కులర్ కాళ్ళల్లో రక్తనాళాలు బ్లాక్ అయి ఉండి ఆర్ కిడ్నీ ఫంక్షన్ బాగాలేవు లంగ్స్ బాగాలేవు అదే లివర్ డిజార్డర్స్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే బైపాస్ అప్పుడు జనరల్ అనస్థీషియా ఇవ్వాలి కాబట్టి బైపాస్ అప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూజువల్ సర్జన్స్ అనస్థిస్ రిజెక్ట్ చేస్తారు అంటే సర్జరికల్లీ అన్సూటబుల్ సో అట్లాంటి వాళ్ళకి ఆప్షన్ లేదు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓన్లీ వే టు సాల్వ్ విత్ ఏది స్టెంటింగ్ మూడు వేజల్ స్టెంటింగ్ కూడా చేయాలి 3 వేజల్ స్టెంటింగ్ లెఫ్ట్ మెయిన్ స్టెంటింగ్ మెటల్ జాకెట్స్ అని కూడా ఇప్పుడు క్రియేట్ చేస్తాం అంటే లాంగ్ టర్మ్ స్టడీస్లో ఈ మధ్యలో పబ్లిష్ అయిన స్టడీస్ చూస్తే మనకు బైపాస్ వర్సెస్ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ స్టడీస్ అంటాం ఈవెన్ సింటాక్స్ 10 ఇయర్స్ ట్రయల్ డాటా అని వచ్చింది ఆ ప్రీ కంబాట్ 10 ఇయర్స్ డాటా అని వచ్చింది అంటే ఈ 10 ఇయర్స్ డాటా లోపల తెలిసింది ఏంటంటే మామూలుగా డెత్ రేటు చేంజ్ ఉండదు బైపాస్ తోటి కానీ ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్స్ డెత్ మోర్టాలిటీ రేట్ అంటాం డెత్ వైజ్ కానీ ఛాన్సెస్ ఆఫ్ రికరెన్స్ అంటే మళ్ళీ ప్రొసీజర్ రిక్వైర్మెంట్ యాంజియోప్లాస్టీలో ఎక్కువ ఉంటుంది సో అందరూ చేస్తే బైపాస్ లోపల ఒకసారి కరెక్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ లోపల రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ యాంజియోప్లాస్టీలో మళ్ళీ రికర్ అయ్యి మళ్ళీ రిపీట్ ప్రొసీజర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అందుకే ఏంటంటే మనము లాంగ్ టర్మ్ రిజల్ట్స్లో రికరెన్స్ ఉండదు కాబట్టి బట్ మోర్టాలిటీ వైజ్ దానికి దీనికి డెత్ రేట్ దానికి దీనికి చేంజ్ లేదు పర్టికులర్ అందుకే ఏంటంటే ఒకటేసారి మళ్ళీ మళ్ళీ అడ్మిషన్స్ ఎందుకని వి అడ్వైజ్ డయాబెటీస్ ఇది బైపాస్ సర్జరీ బట్ కొద్దిమందికి 3 వేసులు బ్లాక్స్ ఉన్న దే ఆర్ అన్సూటబుల్ ఫర్ బైపాస్ సర్జరీ ఫర్ డిసీజ్ ఇట్స్ అంటే డిసీజ్ తత్వం అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కింద రక్తనాళాలు కంప్లీట్గా మూసుకపోయి ఉంటాయి అంటే డిసీజ్ తోటి సన్నగా అయిపోయి మొత్తము అథెరోమా ఫామ్ అయిపోయి అక్కడ గ్రాఫ్ట్ కూడా వేయడానికి అవకాశం ఉండదు సో మనకు 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్న కింద రక్తనాళాలు బ్లాక్ ఉండి సూటబుల్ కాండ్యూట్స్ ఉంటే అప్పుడు బైపాస్ రిజల్ట్స్ బాగుంటాయి అంటే 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్నంత మాత్రాన వాళ్ళు బైపాస్ తోటి కంప్లీట్గా రికవర్ అవుతారు అనేది లేదు అంటే అప్పుడు కార్డిల్స్ అంటే యాంజియోగ్రామ్ ఫిల్మ్ చూసి మన కింద రక్తనాళాలు అంటే డిస్టల్ బెడ్ అంటాం ఆ రక్తనాళాలు బాగున్నాయా అక్కడ గ్రాఫ్ట్ వేస్తే డిస్టల్గా ఫ్లో బాగుంటుందా లేదా సర్జికల్ రిజల్ట్స్ బాగుంటుందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఒకవేళ సర్జికల్కు గ్రాఫ్ట్స్కు సూటబుల్ డిస్టల్ వెజల్స్ ఉంటే వాళ్ళకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి కొద్దిమందికి డిజిటల్గా వెజల్స్ బాగుండే బైపాస్ చేసిన వాళ్ళు అంటే పోస్ట్ ఆపరేటివ్గా ప్రాబ్లంలో పడవచ్చు అదేవిధంగా ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లాంటి వాళ్ళు మళ్ళీ యాంజియోప్లాస్టీ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది అంటే ఒకవేళ యాంజియోప్లాస్టీ చేసినా రికరెన్స్ ఉంటే బైపాస్ ఆప్షన్ ఉంటుంది బైపాస్ తర్వాత కూడా ఏదైనా క్లోజ్ అయినా కానీ
వాటికి స్టెంటింగ్ అనేది చేయాల్సి వస్తుంటుంది. అందుగురించి ఏంటంటే యాంజియోగ్రామ్ డీటెయిల్గా చూసి రియల్గా వాళ్ళకి బైపాస్ తోటి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. పర్టికులర్ డయాబెటీస్ ఉంది, మల్టీవేల్ స్టెంట్ ఎక్కువ బదులు వాళ్ళకు బైపాస్ అనేది ప్రిఫరబుల్, లేదు 1 or 2 వేల్స్ ఉన్నాయి వాటి లోపల స్టెంటింగ్ అనేది ప్రిఫరబుల్, అన్సూటబుల్ ఫర్ సర్జరీ, కాంట్రాఇండికేషన్ టు సర్జరీ, ఒకవేళ 3 ఉండి ఈవెన్ బైపాస్ చేసిన రిజల్ట్స్ బాగా ఉండవు అన్నప్పుడు వాళ్లకు యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అనేది సూటబుల్ ఆప్షన్.